నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ లో తెలుగు భాష 6 కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని వాటి నోట్స్ ను వేరు వేరు వీడియోలలో చేయడం జరిగింది హాయ్ పిల్లలు ఈ రోజు మనము 96వ పేజీలో ఉన్న మన 12వ పాఠమైన ఎంత మంచి వారమ్మా అనే ఉపవాచక పాఠాన్ని చదువుకుందాం దీనిని శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించిన యానాదులు అనే పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది విభిన్న జాతులు ఆచార వ్యవహారాలకు నిలయం మన దేశం మన దేశంలో ప్రతి జాతి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ గతాన్ని స్మరించుకొని నేటిని తర్కించుకొని భావిని ఊహించుకొని మంచి చెడ్డలను నిర్మోహమాటంగా మనసుకు తెచ్చుకోవడం ఆవశ్యకం కర్తవ్యం నాగరికతకు సౌకర్యాలకు దూరమైన తమ విభిన్న జీవనశైలితో దేశం కోసం తమ వంతు కృషి చేసిన జాతులు తెగలు కోకొల్లలు వారిలో ఒకరు యానాదులు భారతదేశంలో అనేకమైనటువంటి జాతులు ఆచార వ్యవహారాలు ఉన్నాయి మన దేశంలో ప్రతి జాతికి ఒక గొప్పతనం ఉంది కాబట్టి ఆ గొప్పతనాన్ని గుర్తిస్తూ గతాన్ని స్మరించుకొని జరిగిపోయిన కాలాన్ని తలుచుకొని నేటిని తర్కించుకొని నేడు జరుగుతున్న దాని గురించి చర్చించుకొని భావిని ఊహించుకొని భవిష్యత్తును ఊహించుకొని మంచి చెడ్డలను నిర్మోహమాటంగా అంటే మొహమాటం లేకుండా మనసులోకి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్తున్నారు నాగరికతకు సౌకర్యాలకు దూరమైన మన నాగరికతకు అనేక సౌకర్యాలకు దూరంగా ఉన్న భిన్నమైనటువంటి జీవనశైలితో దేశంలో తమ వంతు కృషి చేస్తున్నటువంటి అనేక జాతులు తెగలు ఉన్నాయి కోకొల్లలు అంటే అనేకమైన అని అర్థము వారిలో ఒకరు ఈ యానాదులు ఈ పాఠ్యాంశం అంతా కూడా యానాదులకు సంబంధించిందమ్మా ఎంత మంచి వాడమ్మా యాడికి పోయినాడమ్మా గుట్ట మీదికెక్కాడు పుట్ట తేన తెచ్చాడు మట్ట గుడిసెలు తెచ్చాడు పిట్టల కుచ్చు లేస్తాడు కట్టెల మోపులు మోస్తాడు ఏటికి కావలి కాస్తాడు పుట్టినా గిట్టినా ఒకటేనంటాడు కట్టు బట్టలతోనే కాలం గడిపేస్తాడు ఇక్కడ యానాదుల యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారమ్మా వీళ్ళు చాలా మంచివాళ్ళు వీళ్ళు గుట్ట మీదకు ఎక్కి పుట్ట తేనెను తెస్తూ ఉంటారట అలాగే మట్ట గుడిసెలు అంటే ఇవి ఒక రకమైనటువంటి చేపలు ఈ చేపలని పడుతూ ఉంటారట పిట్టలకేమో కుచ్చు వేయటం అంటే వల వేసి పడుతూ ఉంటారట ఏటికి కావలి కాస్తూ ఉంటారట ఇంకా ఏమనుకుంటారట వాళ్ళు మేము పుట్టినా చనిపోయినా ఒకటే అని అనుకుంటూ ఉంటారట కట్టు బట్టలతోనే కాలం గడిపేస్తూ ఉంటారట అంటే వాళ్ళకేమీ రకరకాల బట్టలేమీ ఉండవు ఒక జత బట్టలతో నిరాడంబరంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారమ్మా ఎంత మంచి వాడమ్మా యాడికి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలితో సాక్షాత్కరించు కష్ట జీవులు యానాదులు ఈ విధంగా వాళ్ళు ఎంత మంచి వాడమ్మా యాడికి పోయినాడమ్మా అని పాడుకుంటూ ఎటువంటి ఆడంబరమూ లేకుండా జీవితాన్ని గడిపేటువంటి కష్ట జీవులు ఈ యానాదులు వీరు ద్రావిడుల వలసకు చాలా పూర్వమే తెలుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఉన్న అనాది మానవులు అనుకోవచ్చు అనాది పదం నుండి యానాది అనే పదం పుట్టి ఉండవచ్చు అనే భావన ప్రజల్లో ఉంది దక్షిణాన పొన్నేరు ఉత్తరాన కృష్ణ మధ్య ప్రాంతమే వీరి తొలి స్థానం ఈ యానాదులు అనేవారు ఈ ద్రావిడుల వలసకి పూర్వమే ఈ తెలుగు ప్రాంతాల్లో ఉన్నారటమ్మా అనాది అనే పదం నుంచే యానాది అనే పదం పుట్టి ఉండవచ్చు అంటూ ఉంటారు దక్షిణాన ఉన్నటువంటి పొన్నేరు నుంచి ఉత్తరాన ఉన్నటువంటి కృష్ణ మధ్య ప్రాంతమే వీరి తొలిస్థానంట అంటే వీరి యొక్క పుట్టినటువంటి తొలిస్థానము అడవుల్లో పుష్కలంగా దొరుకుచుండిన తేనె
చారపప్పు వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించి అమ్ముతుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారటమ్మా, అడవుల్లో మనకి పుష్కలంగా తేనె దొరుకుతుంది కదా, ఆ తేనెని చారపప్పుని వైద్యానికి ఉపయోగించేటువంటి రకరకాల మూలికలని సేకరించి వాటిని అమ్ముతూ ఉంటారట. ఇళ్లకు కావలసిన కలప, వెదురు మొదలైన అడవి ఫలితాన్ని పరిసర గ్రామాల రైతులకు విక్రయించి తమకు అవసరమైన తిండి గింజలను, బట్టలను, చమురులను కొనుగోలు చేసుకుంటూ జీవనం గడుపుతారు. వీళ్ళు ఇంకా ఏం చేస్తూ ఉంటారటమ్మా, ఇళ్లకు కావలసినటువంటి కలప, వెదురు మొదలైన అడవి ప్రాంతానికి చెందినటువంటి వస్తువులని కూడా తీసుకొచ్చి ఆ దగ్గరలో ఉన్నటువంటి రైతులకు విక్రయించి వాళ్లకు కావలసినటువంటి తిండి గింజలు, బట్టలు, చమురులు, చమురు అంటే నూనెలను కొనుగోలు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉంటారట. అంటే ఇది బార్టర్ సిస్టమ్ అన్నమాట. వాళ్ళకు కావలసిన వస్తువులని వాళ్ళకి తెచ్చి ఇచ్చి వీళ్ళకు కావలసిన వస్తువులని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. పొలాల్లో పంట కాపుదల, చేపలను పట్టడం కూడా వారి వృత్తులే. ఇంకా ఏమేం చేస్తుంటారటమ్మా ఈ అనాథులు, పంట పొలాలకు కాపలా కాస్తుంటారట, చేపలు కూడా పడుతూ ఉంటారట. దేశం యొక్క ధాన్య రాసులు ఎలుకలు నశింప చేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కాపాడుతున్న కష్టజీవులు. వీళ్ళు ఇంకా ఏం చేస్తారమ్మా, దేశం యొక్క ధాన్య రాసులు ఎలుకలు నాశనం చేయకుండా కూడా ఎలుకల బారి నుండి ధాన్యాన్ని కాపాడుతూ ఉంటారట. పంటల సంరక్షకునిగా సంఘ శ్రేయస్సును భుజానికెత్తుకున్న యానాది రూపంలో నిర్మలమైన కండ్లు, విండ్లవలే తిరిగిన కనుబొమలు కనిపిస్తాయి. ఎంత చమురు రాసిన ఎదుగ నొల్లని ఎరకల ఉంగరాలు, సన్నని పెదవులు, పలుచని పలుకబారు కట్టె శరీరాలు, పరుగుల్లో గుర్రాలను కూడా వెనుక వేయగల లేసైన పిక్కలు, సన్నని నడుములు, అందమైన పెదవులను, ఎడబాయని చిరునవ్వులు, దక్షిణ దేశపు ఆదివాసులు అందరిలోకి యానాదులే అందగాళ్లని అనిపిస్తే అందుకు ఎవరూ కినియబని లేదు. పంటలకు సంరక్షకులుగా ఉండి సంఘ శ్రేయస్సుకు పాటుపడేటువంటి ఈ యానాదుల రూపం ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణించారమ్మా. వీరి కళ్ళేమో నిర్మలంగా ఉంటాయట, కనుబొమ్మలేమో విల్లులాగా వంగి ఉంటాయట. ఎంత చమురు రాసినా కూడా పెరగని వీళ్ళ జుట్టు ఉంగరాలు తిరిగి ఉంటుందిట. సన్నని పెదవులుంటాయట, బక్క పల్చది శరీర ఆకృతి ఉంటుందిట. వీళ్ళు పరిగెత్తితే గుర్రాలను మించి వేగంగా పరిగెత్తగలరట. సన్నని నడుము, అందమైన పెదవులతో ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండే ఈ దక్షిణ దేశపు ఆదివాసుల అందరిలో కూడా వీళ్ళు చాలా అందమైన వాళ్ళు అనటంలో అతిశయోక్తి లేదని చెప్తున్నారు. అడవి యానాదులకు జంతువుల జాడను పరిచయమైనట్లు పల్లపు ప్రాంతాల యానాదులు కూడా మానవుల జాడలను అంత సులువుగా కనిపెట్టగలరు. ఈ యానాదుల్లో అడవిలో ఉండే యానాదులేమో జంతువుల యొక్క కాలి గుర్తులను బట్టి అవి ఎటుళ్ళాయో చెప్పగలుగుతారు. అలాగే పల్ల ప్రాంతపు యానాదులు ఏం చేస్తారట, మనుషులు ఎట్నుంచి ఎటు వెళ్లారో సులువుగా కనిపెట్టే తెలివితేటలు కలిగి ఉంటారట. జాడలు తీయడంలో వీరికున్న తెలివితేటలను పోలీసు ఉద్యోగులు ఎట్లా ఉపయోగించెదరో అట్లే వేటకాండ్రు కూడా యానాదుల తోడ్పాటును వేటలో హెచ్చుగా ఉపయోగించుకుంటారు. మనుషుల జాడలు తెలుసుకోవడానికి వీరి తెలివితేటలని పోలీసు ఉద్యోగులు కూడా ఉపయోగించుకుంటారట. అట్లాగే వేటకెళ్లే వాళ్ళు కూడా జంతువులు వేటాడటం కోసం వీరి సహాయాన్ని కోరుతూ ఉంటారట. జమీందార్ లేలేటప్పుడు సురక్షితంగా తాము కూర్చున్న మంచెల దగ్గర పులులను, చిరుతలను, ఎలుగుబంట్లను, అడవి దున్నలను పరవ తోలించుటకు వీరే పనికి వస్తారు. ఇంకా జమీందారులు ఏం చేసేవాళ్ళమ్మా, పూర్వకాలంలో జంతువులను వేటాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో కూడా వాళ్ళు మంచె మీద కూర్చుని వేటకు సిద్ధంగా ఉన్నప్పుడు కింద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు రాకుండా వీరే కాపలా కాస్తూ ఉండేవారట. పుట్టలోని కోడెనాగుల బుసలు అతన్ని బెదిరించవు. ఆయుర్వేద వైద్యులకు కావలసిన మూలికలు యానాదులకు తెలిసినట్లు ఇతరులకు తెలియవు. వీరి ద్వారానే వైద్యులు మూలికలను సమకూర్చుకుంటారు. ఇంకా ఏం చేసేవారటమ్మా,
వెళ్ళు కోడె నాగులకు కూడా భయపడరట. ఆయుర్వేదానికి కావలసినటువంటి అన్ని మూలికలు వీళ్ళకి తెలుసు కాబట్టి వైద్యులు కూడా వీళ్ళ చేతే ఆ మూలికలను తెప్పించుకుంటూ ఉండేవారట. స్మారకంలో ఉన్న ఏ యానాది అలోపతిక్ వైద్యశాలకు పగ్గాలు పట్టినా పోడు. స్పృహలో ఉన్నటువంటి ఏ యానాది కూడా ఎప్పుడు ఈ అలోపతి వైద్యం, అలోపతి అంటే ఇంగ్లీష్ వైద్యం చేయించుకోట. అతని ఆరోగ్యము మామూలుగా తృప్తికరంగా ఉంటుంది. చీటికి మాటికి మందులు మాకులు తినకుండా ఉండేవారు ఆరోగ్యవంతులని నమ్మే కూని వైద్య శాస్త్ర ప్రాపకులలో యానాదులు ప్రథములు. వీరి ఆరోగ్యాలు కూడా చాలా మంచివిటమ్మా. వీళ్ళు చీటికి మాటికి మందులు మాకులు వేసుకోవాల్సిన అవసరము ఉండదుట. ఏ మందులు మాకులు లేసుకోకుండా ఉండేవారే నిజమైన ఆరోగ్యవంతులు అని నమ్ముతారట. కుండ కషాయాలు మూలికలే వీరి ఔషధాలు. వీరికి ఏ విధమైన జబ్బు వచ్చినప్పటికీ కూడా వీరు కుండ కషాయాలను మూలికలనే వేసుకునేవారట. ఒక విధంగా ఆలోచిస్తే యానాదిని వేదాంతిగానే భావించవచ్చు. ఆస్తి మీద ఆశ లేకుండా కాయ కష్టం మీదే ఆధారపడి జీవిస్తారు. వీరి నివాసమైన గుడిసెలను పరిశీలిస్తే అన్నీ ఒకే రీతిగా ఉంటాయి. ఇళ్ల నిర్మాణానికి కావలసిన కలపంతా చెట్ల కొమ్మలు లేకుంటే చిట్టి వెదుళ్ళు వెదురు బొంగులతో వలయాకారంగా నిర్మించిన ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. వీళ్ళ గురించి ఆలోచిస్తే కనుక వీరు వేదాంతులు అని భావించచ్చుట. ఎందుకంటే వీళ్ళకి ఆస్తి మీద ఆశ లేదు. అలాగే వీరు తమ శారీరక కష్టాన్ని నమ్ముకొనే జీవిస్తారు. వీరి గుడిసెలు ఎలా ఉంటాయట? అన్ని కూడా ఒకే రకంగా ఉంటాయట. చెట్ల కొమ్మలు లేదా చిట్టి వెదుళ్ళు వెదురు బొంగులతో వలయాకారంగా, వలయము అంటే గుండ్రంగా ఉండేది మాట, గుండ్రంగా నిర్మించుకుంటారట. ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారట. ఇంటి వాకిలికి కుడి పక్క ఒక గుంట పోయి నీళ్ల కుండలు చెంబు ఉంటాయి. ఎడమ ప్రక్కన తట్టలు బుట్టలు, మధ్యలో రోకటి గుంట, నెత్తి మీద తగిలేటట్టు కట్టి పెట్టిన తప్పెట, వాకిలి వెనుక ప్రక్క జాజి చెక్కల పెట్ట, దానిపై వేలాడగట్టిన ఈత ఆకుల చాప, చూరులో దోపిన గెసిక కర్ర యానాదుల ఐహిక ఔశ్వర్యమంతా. ఇంకా ఎలా ఉంటాయటమ్మ వాళ్ళ ఇల్లు? కుడి పక్కనేమో ఒక గుంట పొయ్యి, ఒక నీళ్ల కుండ, ఒక చెంబు ఉంటాయట. ఎడం పక్కనేమో వాళ్ళ తట్టలు బుట్టలు, మధ్యలో ఏమో ఒక రోలు గుంట కూడా ఉంటుందిట. పైన నెత్తికి తగిలేటట్లేమో తప్పెటలుంటాయట. వాకిలికి పక్కనే వీళ్ళు ఏం చేస్తారు? ఒక జాజి చెక్కతో ఒక పెట్టెను తయారు చేసుకొని ఆ పెట్టెలో అన్ని కావలసినవి పెట్టుకుంటారట. దాని మీద ఈత చాపను వేలాడదీసుకుంటారట. చూరులో ఏమో ఒక కర్ర. ఇదే వాళ్ళ ఆస్తి. యానాది అల్ప సంతోషి అయినందువల్ల, ఆశ అసలే లేనందువల్ల అతని జీవితంలో నిరాశ, నిస్పృహలు, ఈర్ష్యాద్వేషాలు, అసూయ కనిపించవు. ఎందుకంటే యానాదుల యొక్క జీవన శైలి చాలా సామాన్యమైనది. వాళ్ళకి ఎటువంటి ఆశలు లేవు. కాబట్టి వాళ్ళ జీవితంలో అసలు నిరాశ అనేది లేదు, నిస్పృహలు లేవు, ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, అసూయ అనేది అసలు కనిపించదు. ఒకవేళ కనిపించినా దీర్ఘకాలము ఉండవు. అందరిది ఒకే రకమైనటువంటి జీవనశైలి కాబట్టి వాళ్ళకి ఒకవేళ కనిపించినా ఈ లక్షణాలు ఎక్కువ కాలము ఉండవు. పస్తుకు పండగకు అంత భేదమేమీ లేకపోవటమే పొడిదుడుకులు లేని అతని జీవన యాత్రకు పూతకర్ర. ఆహారం దొరికితే తింటాడు లేదా పస్తుంటాడు. కాబట్టి పండుగ పస్తు అనే తేడా అతనికేమీ లేదు. కాబట్టి అతని జీవిత యాత్ర ఒకే రకంగా కొనసాగుతూ ఉంటుంది. మితభాషి అయినందువల్ల అధిక ప్రసంగాలు, పరనిందారోపణలు, ఇరుగు పొరుగు తగాదాలు ఇతన్ని బాధించవు. దానికి తోడు యానాదులందరూ కూడా మితభాషులు, అంటే తక్కువగా మాట్లాడతారట. తక్కువగా మాట్లాడటం వల్ల ఉపయోగం ఏంటమ్మా? అధిక ప్రసంగాలు ఉండవు, ఇంకొకళ్ళని నిందించరు, ఇరుగు పొరుగు వాళ్లతో తగాదాలు కూడా వీళ్ళు పెట్టుకోరు. పరుగెత్తి పాలు తాగే దానికన్నా నిలుచొని నీళ్లు తాగడమే మేలనే కోవకు చెందిన వాడే యానాది. తాపత్రయ పడిపోయి అనవసరంగా పరుగులు తీయటం కంటే ఉన్న దానితో
తృప్తి పరటమే మంచిది అనే కోవకు చెందినవాడే ధ్యానాది. వీరిని ఏకభుక్తులుగా పరిగణించవచ్చు. ఏకభుక్తులు అంటే ఒక పూట ఆహారాన్ని భుజించేవారు అని అర్థము. మాంసాహారంతో పాటు ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. కలే పండ్లు, నాగజముడు పండ్లు, బిక్కి పండ్లు వారు తినే పండ్లు. ఇవన్నీ కూడా అడవుల్లో దొరుకుతాయమ్మా, వాటిని వీళ్ళు తింటుండేవారు. యానాదులకు మద్యపానం గిట్టదు. వివిధ జాతుల నైతిక వర్తనాన్ని స్థూలంగా పరీక్షించినప్పుడు మత్తుకు గాని దాని తోబుట్టు అయిన దౌర్జన్యానికి గాని ఒడిగట్టని నిరుపేద కులాలలో నిష్టగా జీవించేవారు యానాదులొక్కరే అని సగౌరవంగా చెప్పవచ్చు. ఈ యానాదుల్లో ఉండేటువంటి గొప్ప గుణం ఏంటంటే వీరు మద్యాన్ని సేవించరు. దాంతో పాటు ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకోరు. ఎటువంటి దౌర్జన్యానికి కూడా ఒడిగట్టరు. మొగమాటము యానాదులకు ఉగ్గుపాలతో అలవాటైన సుగుణము. వీళ్ళకి మొహమాటం కూడా చాలా ఎక్కువ. అమాయకత్వం, మర్యాద, ఆదరము, అతిథి సత్కారము ఇవన్నీ పెదవులను ఎడబాయని చిరునవ్వులోనే ప్రస్ఫుటమవుతాయి. ఈ యానాదులు అనేవారు చాలా అమాయకులు, చాలా మర్యాదస్తులు, అందరినీ కూడా ఆదరించి అతిథి సత్కారాలు చేసేటువంటి స్వభావం కలవారు. అది వాళ్ళ నవ్వును చూస్తేనే మనకి అర్థమవుతుంది. వీళ్ళు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లా జారిపడుతుంటాయి. వీళ్ళు చక్కటి అచ్చమైన తెలుగు మాట్లాడతారు. ఒక్కొక్కసారి ఒత్తులు లేని పదాలకు ఒత్తులు సునాయాసంగా కల్పించి వారి నోటి నుండి భాష నూతన సొంపులను సత్కరించుకుంటుంది. కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారటమ్మా వీళ్ళు, ఒత్తు లేని పదాలకు కూడా ఒత్తులను జోడించి మాట్లాడుతుంటారట. ఉదాహరణకు అక్కడ ఇచ్చారు చూడండి, బావా అనే మాటకు భావా అని అంటూ ఉంటారట. ఈ విధంగా మన భాషకు కొత్త అందాలను వీళ్ళు తెస్తూ ఉంటారు. తిరునాళ్లన్నా, వీధి భాగవతాలన్నా, తోలు బొమ్మలాటలన్నా, జాతరలన్నా, ఊరేగింపులన్నా యానాదులకు భలే సంబరం. తిరునాళ్లకు, తీర్థాలకు ఒంటరిగా పోకుండా ఇంటిల్ని పాది ముదుసళ్లతో సహా కదలి వెళ్తుంటారు. వీళ్ళకి తిరునాళ్లన్నా, వీధి భాగవతాలన్నా, తోలు బొమ్మలాటలన్నా, జాతరలన్నా, ఊరేగింపులంటే చాలా ఇష్టంటమ్మా. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఒంటరిగా ఇలాంటి వాటికి వెళ్ళరు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళతో సహా కూడా ఇలాంటి వాటికి వెళుతూ ఉంటారట. వీరిలో కళాకారులు కూడా ఉండడం విశేషం. వీరు ప్రదర్శించే యక్షగానం బాగా గ్రామీణులను ఆకర్షిస్తుంది. వీళ్ళల్లో కూడా చాలా మంది కళాకారులు ఉన్నారటమ్మా. వీళ్ళు చేసేటువంటి యక్షగానం గ్రామీణ ప్రాంతాల వారిని ఆకర్షిస్తూ ఉంటుందిట. యానాదుల భాగవతాన్ని చూడటానికి 5-6 మైళ్ళ దూరం నుండి జనం వస్తారు. స్త్రీ వేషాలను కూడా మగవారే ధరిస్తారు. వేషం యొక్క నాణ్యానికి జోడు గొంతు యొక్క మాధుర్యము పండిత పామరులను సైతం ఆకర్షిస్తుండేది. వీళ్ళు వేసేటువంటి భాగవతాన్ని చూడటానికి 5-6 మైళ్ళ దూరం నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారటమ్మా. స్త్రీ వేషాలను కూడా పురుషులే వేస్తారట. ఈ వేషంతో పాటు వీరి గొంతులో ఉండే మాధుర్యాన్ని వినడానికి జనాలు ఆకర్షితులవుతూ ఉంటారట. యువతుల గొబ్బి పాటలు అంత శ్రావ్యంగాను, ఆటలు మరింత రమ్యంగాను, నటన అంత గంభీరంగాను ఉంటాయి. వీళ్ళ స్త్రీల యొక్క గొబ్బి పాటలు ఎంతో శ్రావ్యంగా ఉంటాయటమ్మా. ఆటలేమో ఎంతో అందంగా ఉంటాయట. నటన ఏమో ఎంతో గంభీరంగా ఉంటుందిట. యానాది స్త్రీలకు తెలిసినన్ని పాటలు ఇతరులకు అంతగా తెలియవు. యానాది స్త్రీలు చాలా పాటలు పాడుతుంటారట. వీళ్ళకు వచ్చినన్ని పాటలు మిగతా వారికి ఎవరికి రావుట. వారు పాడే పాటల్లో కట్ట మీద గడ్డి కోసే లలన, కట్ట కింద మోపు గట్టే లలన, బంగారు సామే, వస్తా పదరా రాస్తా పనికి అని మొదలుపెట్టి పాడుతూ ధనము దాచుట దొంగతనము అని పాటను ముగిస్తుంటారు. తెల్లవారక ముందే వాకిళ్లను చిమ్మి కల్లాపు జల్లి, వైకుంఠ వాకిళ్లను రంగవల్లి, పచ్చీసులను తెల్లటి పిండి ముగ్గులతో వారు చిత్రించినవి అందంగాను
ఆనందంగాను ఉంటాయి. వీరు పాడే పాటలు కూడా కొన్ని ఇక్కడ ఇచ్చారమ్మా. వస్తా పదరా రాస్తా పనికి అని మొదలుపెట్టి పాడుతూ ధనము దాచుట దొంగతనము అనే పాటతో పాటలు ముగిస్తూ ఉంటారట. తెల్లవారక ముందే లేచి ఇళ్ళు శుభ్రంగా చిమ్ముకొని కళ్ళాపు జల్లి చక్కగా తెల్లటి పిండి ముగ్గులతో అందంగా అలంకరించుకుంటారట. భక్తిపరమైన భజనలు, మౌన ధ్యానాలు, మంత్ర తంత్రాలు యానాదిని ఆకర్షించవు. యానాదుల దైవం వెంకటేశ్వర్లు. ఆయన టెంకాయలతో తులసీ దళాలతో చులకనగా తృప్తి పడతాడని వీరి ఉద్దేశం. యానాదులకి భక్తిపరమైనటువంటి భజనలు, మౌన ధ్యానాలు, మంత్ర తంత్రాలు అనేవి ఉండవటమ్మా. ఇష్టదైవం ఎవరట? వెంకటేశ్వర స్వామిట. ఆయనకు టెంకాయలతోనూ తులసీ దళాలతోనూ పూజిస్తూ ఉంటారట. వీళ్ళు వేటకు వెళ్లే ముందు కాట్రాయుడికి మొక్కుతుంటారు. సంక్రామిక వ్యాధులు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలసియుండే చెట్ల దగ్గర, గ్రామ చావిళ్ల దగ్గర ప్రార్థిస్తుంటారు. వీళ్ళు వేటకెళ్లే ముందు కాట్రాయుడికి పూజ చేసుకుంటూ ఉంటారటమ్మా. అలాగే అంటు వ్యాధులు వచ్చేటప్పుడు ఏం చేస్తారట? మహాలక్ష్మమ్మకి, పోలేరమ్మ వెలసి ఉండేటువంటి చెట్ట దగ్గరికి వెళ్ళి లేదా గ్రామ చావిళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారట. చల్లని చూపుల మందహాసం, నిర్మల హృదయాన్ని ప్రతిబింబించే కనుదోయి, మిత భాషణ, సహజమైన వినయము, ఆకర్షణీయమైన అమాయకత్వం వారికి పెట్టని భూషణాలు. ఈ యానాదుల యొక్క గొప్పతనం ఏంటంటే వారి యొక్క చల్లని చూపు, నిర్మలమైనటువంటి హృదయము, తక్కువ మాట్లాడే తత్వము, సహజంగా ఉన్నటువంటి వినయము, విధేయత, వారి అమాయకత్వమే అందరినీ ఆకర్షింపజేస్తుందిట. అందంగా రానటువంటి సుకంబుల కర్రులు చాచదు మా కులము, అందంగా రానటువంటి ఫలంబుకు పొక్కదు సొక్కదు మా కులము అనే నిబ్బరముతో బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగల యానాది మన మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణం. అందరాని సుఖాలకు మేము అర్రులు చాచము, పొందలేని ఫలాలను మేము ఆశించము అనేటువంటి నీతిని బయట ప్రపంచానికి యానాదులు తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ఆభరణము అని కవిగారిందులో చెప్తున్నారు. నేటి తరంలో యానాదులు సగౌరవంగా భాషను పెంచుకొని విద్యాగంధం అలవరుచుకొని ఆంధ్ర జన బాహుళ్యంలో ఒకరై సాంఘిక పురోగమన పథంలో నడుస్తున్నారు. సంఘాభిమానము, పరస్పర సహకారము, సంఘశక్తి, పౌరుషము, పట్టుదలలు ఆలంబనగా వారు అత్యున్నత పదవులను పొందడం మనం గర్వించదగ్గది. నేటి కాలంలో ఈ యానాదులందరూ కూడా చక్కగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పెద్ద పెద్ద పదవులను కూడా పొంది మనం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. కవి పరిచయం. వెన్నెల కంటి రాఘవయ్య గారు. ఈయన కాలము 4/6/1897 నుండి 24/11/1981. నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాశారు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్న జవాబులు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.